कर्नाटक केजीएफ సినిమాలో బంగారం దోపిడీ తరహాలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇసుక దందా ఉందని మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి మీనాక్షి నాయుడు జై నాగేశ్వరరెడ్డి కేఈ శ్యాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం గుడికంబాల దగ్గర మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ పి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఇసుక రీచ్లను పరిశీలించి సత్యాగ్రహం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఒరిజినల్ సినిమాను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందేనని వారు అన్నారు. రోజు 200 లారీల్లో ఇసుకను ఇక్కడి నుంచి అక్కడికి తరలిస్తున్నారు. వర్షాలు లేక నది ఎండిపోయి రైతులు నోరు కొట్టుకుంటుంటే వీరు మాత్రం నదిలోకి రోడ్లు వేసి ఇసుకను దోచుకుని కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని పాలకుర్తి తిక్కారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. मन एवर जिला पेज की फ्रंट पेज के मन वाले वील भाग मेल की वाल भाग माल कड़ जगनमोहन रेड्डी गारी पंपस्ता मरी इंत अक्रम मन मुंदर जी अंदर बाग आलोच మన మంత్రాల నియోజకవర్గం అంటే ఈ రాష్ట్రానికి ఎనకనింది కర్ణాటక బోర్డర్ లా ఉంది. కానీ డబ్బులు సంపాదించుకునే దానికి వైఎస్ఆర్ వాళ్ళకి ముందు బాగానే ఉంది. మనం సినిమా చూసినాం, యాది కర్ణాటక సినిమా, ఏం సినిమా? అది కేజీఎఫ్, అది బంగారు దోపిడి, అది సినిమా ఏదో క్రియేషన్ చేశారు. కానీ మా బాలనాగిరెడ్డి గారు ఒరిజినలే సినిమా తీస్తున్నారు, సినిమా బ్రహ్మాండంగా తీస్తున్నారు. 200 లారీని ఇక్కడ నుంచి దొరుకుతున్నారు, అక్కడి నుంచి దొరుకుతున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళే, ఇసుక దోపిడీ వాళ్ళే. లాస్ట్ కు వర్షాలు లేక నది నిండిపోయిందని రైతులు మేము లబ్బలబ్బ నోరు కొట్టుకుంటే వాళ్ళకి పండగే పండగ. నదిలో లారీలు రోడ్లు వేసారు బ్రహ్మాండంగా. మాకేమో బోర్లు ఎండిపోయినాయి, రైతులకల్లా బోర్లు ఎండిపోయి రైతులు తాగేదాన్ని కూడా బాబు మన ఎత్తిమీద కొట్టుకుంటుంటే వాళ్ళ పరిస్థితి మాత్రం ఇసుక దోపిడి. మరి దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క రోజుకి మంత్రాలయ నియోజకవర్గం నుంచే కోటి రూపాయలు అందుతా ఉంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాం, ఈ డబ్బులు ఎక్కడ పెడుతున్నావు? ప్రజలు పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే, లేక అందరికి ఇల్లు కట్టుకోవాలంటే నీ ఇసుక బంగారం అది తెక్కత తూకమే అమ్ముతా ఉన్నారు. తూకం ప్రకారం బంగారం అనేది దొరుకుతుంది, కానీ ఇసుక దొరకదు. కాబట్టి ఇల్లు ఇవ్వాలి. ఇక్కడ నుంచి రాయచూరు పోతుంది, ఇక్కడ నుంచి బళ్ళారి పోతుంది, సిరుగుంట పోతుంది, ఇక్కడ నుంచి ఎక్కడ ఈ ఊరికనేది లేకుండా అంతా కూడా వైఎస్ఆర్ సిపి ఇసుక, బాలనాగిరెడ్డి గారి ఇసుక, జగన్మోహన్ రెడ్డి గారి ఇసుక. రోజుకి కోటి రూపాయలు దోపిడి, మరి డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. ఈ రోజు దేని ఫోటోలు ముట్టడం లేదు, జగన్ రెడ్డి ఫోటోలు పెట్టుకున్నారు గూట్లని. ఏమంటే రోజు కోటి రూపాయలు 20 లక్షలు 50 లక్షలు వస్తాయి, ఆదివారం పని ఉంది. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రజల్ని, ప్రజలు ఈరోజు వర్షం లేదు, ఎకరాకి 50 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలని మనం తెలుగుదేశం డిమాండ్ చేస్తే గానీ లేదు. నదిలో నిండినా లేవు, బోర్లు ఎండిపోయినాయి. సరే ఏదైనా పంట పండించుకుందామంటే కరెంటు వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. దీని మీద ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ వైసీపీ వాళ్ళు నోరు తెరుస్తున్నారా? లేదు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దాని మీద నోరు తెరుస్తున్నారా? లేదు. అంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్నికలకు సిద్ధమైనారు, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు.